ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలం 2008 లో రాజశేఖర్ రెడ్డి గారు మీ అందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి 31 ఎకరాలని ఎక్వైర్ చేశాడు ఆయన 2008 లో దురదృష్టం మీరందరూ ఆయనకి ఓటేసి ఆయన గెలిపించిన 2009 సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు అప్పటి నుంచి 10 సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసి గారు ఈ ప్రపంచంలోనే అత్యంత మేధావిని గొప్పవాడిని అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి ఇల్లు ఇవ్వాలి పేదలకు అని చెప్పి ల్యాండ్ ఎక్వైర్ చేసిన తర్వాత 10 సంవత్సరాలు ముగ్గురు ముఖ్యమంత్రులు ఈ ప్రాంతానికి 5 పైసలు బిళ్ళ కూడా ఖర్చు పెట్టల ఒక్క పట్ట కూడా ఇవ్వలేదు ఒక ఇల్లు కూడా నిర్మాణం చేయలే దీనికి మధ్యలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మేధావి కదా ఆయన ఒక 6 ఎకరాలు 7 ఎకరాల చెరువు తవ్వేశాడు దాన్ని ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఆయన వచ్చినాక దీన్ని ఫిల్ చేయటానికి ఆ మట్టి తీసుకొచ్చి ఇక్కడ పోశారు ఆ 7 ఎకరాలు చెరువు కింద వదిలేసేటువంటి పరిస్థితి అంటే రాజశేఖర్ రెడ్డి గారు 31 ఎకరాలు ల్యాండ్ కొంటే కనీసం ప్రభుత్వం డబ్బులతో భరంతు చేసి 31 మందికి పట్టాలు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాలు నడిచినాయి దీంతోనే ఒక 7 ఎకరాలను తవ్వేసి మిగిలింది పూర్తి చేసి ఆ 7 ఎకరాలని గాలికి వదిలేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్తే ఆ చెరువుని పూడ్చినా కూడా ఈ సంవత్సరం పట్టాలు ఇవ్వడం కుదరదని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 3.5 ఎకరాలు మళ్ళీ కొత్తగా ల్యాండ్ ఎక్వైర్ చేశాం 1,053 మందికి ఈరోజు గుడ్లవల్లేరులో సుమారు 800 కోరాడు కానీ మొదటి వార్డు కూడా ఇక్కడ ఇవ్వమంటం వలన 1,053 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇళ్ల పట్టాలు ఇవ్వటం కాదు ఈరోజే శంకుస్థాపన చేసి 1,053లో 1,045 మందికి ఇళ్ళు ఇళ్ళు కట్టుకుంటా కూడా మీకు పర్మిషన్లు ఇవ్వటం జరుగుతుంది మీరు కనుక ఇల్లు కట్టుకుంటానంటే 3 ఆప్షన్స్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు ఒకటి మేము కట్టుకోలేం మీరే కట్టిమ్మని చెబితే 180,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి ఇల్లు ప్రభుత్వమే నిర్మాణం చేసి మీకు తాళాలు అప్పచెప్పేటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని లేదు మీరే కట్టుకుంటామని చెప్తే 180,000 రూపాయలు మీరు పిల్లర్లు వేస్తే ఎంత ఫౌండేషన్ వేస్తే ఎంత స్లాబ్ లెవెల్కి వస్తే ఎంత స్లాబ్ వేస్తే ఎంత అని చెప్పి 5 విడతలుగాను 3 విడతలుగాను 5 విడతలుగా మీకు 180,000 రూపాయల అమౌంట్ కూడా మీకే ఇచ్చేస్తారు మీరు కట్టుకుంటానంటే లేదు మూడోది సిమెంట్ కానీ ఐరన్ కానీ ఇంటికి కావాల్సినటువంటి ఇటుకు కానీ ఇసుక కానీ ఇవన్నీ కూడా మీకు మార్కెట్లో దొరికే రేటు కన్నా దాదాపు 1,65,000 ఐరన్ ఉంటుంది అది 4,300 రూపాయలకి 1,000 ఐరన్ ఇస్తారు అదేవిధంగా సిమెంట్ మీరు బయటికి వెళ్ళి కొనుక్కుంటే 335 రూపాయలు ఉంటుంది 230 రూపాయలకు సిమెంట్ సప్లై చేస్తుంది గవర్నమెంట్ మీకు ఇసుక టోకెన్లు ఇస్తారు మీరు రీచ్కి వెళ్ళి ఇసుక డైరెక్ట్గా మీరే తెచ్చుకోవచ్చు ఫ్రీగా ఇవన్నీ కూడా ఇచ్చి 123,000 రూపాయలు మెటీరియల్ ఇచ్చి 57,000 రూపాయలు క్యాష్ ఇస్తుంది మీకు కట్టుకుంటే కూలీకి ఇవ్వాలి కాబట్టి డబ్బులు కూడా ఇస్తుంది మీ ఇష్టం మీరు ఏ స్కీమ్లో కావాలంటే ఆ స్కీమ్లో ఇవ్వాలి మీరు టిక్ పెట్టుకోండి మీకు ప్రభుత్వం కట్టించమంటే ప్రభుత్వం కట్టించేస్తుంది లేదు మాకు డబ్బులు ఇచ్చేయండి మేమే కట్టుకుంటాం ఇంకా బాగా అంటే మీకు డబ్బులు ఇచ్చేస్తుంది మీరు కట్టుకోండి లేదు మేము కట్టుకుంటాం మెటీరియల్ మీరు సప్లై చేయండి అంటే మెటీరియల్ మీకు కావాల్సినటువంటి మెటీరియల్ ఇంటికి అవసరమైనటువంటి ప్రతి మెటీరియల్ గవర్నమెంటే సప్లై చేస్తుంది మీరు లేబర్ ఛార్జీల కింద 53,000 57,000 రూపాయలు ఎంతో మీకు డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ ఆప్షన్ మీరే తీసుకోండి మీరు కట్టించేటువంటి ఓపిక ఉన్నవాళ్ళు కట్టుకునే ఓపిక ఉన్నవాళ్ళు మీరు కట్టుకోండి లేదు మేము కట్టుకోలేము ఇవన్నీ మేము పడలేమంటే హౌసింగ్ వాళ్ళకి అప్పచెప్పండి వాళ్ళు మొదలు పెడతారు లేదు మేము మీరు మెటీరియల్ ఇవ్వండి మేము దగ్గర ఉండి మా ఇల్లు మేము బ్రహ్మాండంగా కట్టించుకుంటామంటే మీకు మెటీరియల్ ఇస్తుంది లేబర్ కావాల్సినటువంటి 57,000 రూపాయలు డబ్బులు ఇస్తుంది ఈ ఆప్షన్ ఇక్కడే కాదు గుడ్లవల్లేరు ఒకటి కాదు రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని నమ్మి మాకు అప్పు చెప్తే మేము కడతాం
లేదు మీరు కట్టుకుంటానంటే మీకు డబ్బులు ఇస్తాం 180,000, లేదు మెటీరియల్ ఇస్తాము మీరు లేబర్ డబ్బులు కూడా ఇస్తాం మీరు కట్టుకుంటానంటే కట్టుకోమని చెప్పారు. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు, నిన్న లోకేష్ బాబు, వీళ్ళందరూ కూడా ఈఏం ఇళ్ళు, ఈ ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూమ్ అందలేదని రాత్రి నిన్న ఇప్పుడు లోకేష్ అంటాడు. మరి ఈడెళ్ళి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూమ్ కడిగాడో మనకు తెలియదు. ఈ బాత్రూమ్లో జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ లోకేష్కి ఏం తెలుస్తుంది, వెళ్ళి కడిగుంటాడు ఎప్పుడమ్మా. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు కానీ వాళ్ళందరూ ఏ రకమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారో, ఏ రకంగా పేదలంటే వాళ్ళకి ఏమాత్రం గౌరవం ఉందో మనందరికి కూడా అర్థమవుతుంది. ఈరోజు గతంలో ఎమ్మెల్యే ఎంపీ కోటా నుండి ఈ ఊరికి, ఈ ఊరికి కాదు నా కాన్స్టిట్యున్సీకి ఒక 1000 ఇళ్ళు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో నా కోట 50%, ఈయన కోట 50%, అంటే 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే 23,000 మంది లబ్ధిదారులు ఉంటే 23,000 మందికి ఇళ్ళు కట్టిస్తారు, 1000 మందికి కట్టిస్తారు. దాంట్లో నా దగ్గరికి మీరు ఏమన్నా వస్తే నాకు కావాల్సిన వాళ్ళకి నేను ఎవరికైతే ప్రపోజ్ చేశాను, 500 మంది నాకు, 500 మంది ఎంపీ గారికి, మేము ప్రపోజ్ చేసిన వాళ్ళకి ఇల్లు కడతారు, మిగిలిన వాళ్ళకి కట్టరు. ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది, ఆ చివరి ఒక ఇల్లు ఉంటుంది, ఆ మూల ఒక ఇల్లు ఉంటుంది, అంటే మేము మీ పట్టాలు వచ్చిన వాళ్ళకి, మేము ప్రపోజ్ చేసిన వాళ్ళకి. అలా కాకుండా ఈ లేఅవుట్లో ఉన్నటువంటి మొత్తం 100% ఎవరైతే ఇల్లు కట్టుకోవాలో అనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇంటి విలువ 150,000 రూపాయలు లోన్ ఇచ్చేవారు, ఇంటికి 180,000 రూపాయలు, 150,000 రూపాయలు గవర్నమెంట్ లోన్ ఇచ్చేది, దాంట్లో సబ్సిడీ 7,500 రూపాయలు, మొత్తం మీద ఒక 25,000 రూపాయలు మీరు కట్టాల్సిన 125,000 లోన్ అమౌంట్ మీరు వాయిదాలు కట్టాలి బ్యాంకులకి. ఈరోజు లోన్ అమౌంట్ లేదు, మొత్తం 180,000 రూపాయలు కూడా ఉచితంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మన్నారు. ఈ 100,000 రూపాయల్లో మీరు ఒక 5 పైసలు బిల్ల కూడా మళ్ళీ రిటర్న్ బ్యాంకుకి కానీ ఏం కట్టవసరలా. మీకు ఈ స్థలాలు బీఫామ్ పట్టా కాకుండా రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పిస్తాను, ఒక రూపాయితో రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వం మీకు ఇస్తుంది, మీరు 5 సంవత్సరాల తర్వాత అవసరమైతే అమ్ముకోవచ్చు, లేదు ఈ లోపు కావాలంటే మీకు అవసరాల కోసం మీరు బ్యాంకులకు వెళ్తే కనుక అప్పు కావాలని చెప్పి మీకు 25 పైసలు పావలా వడ్డీకే మీకు రుణాలు ఇప్పిస్తానని చెప్పాడు. దానికి కొంతమంది దుర్మార్గులు కోర్టుకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయకూడదు, పేదలకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు అమ్ముకుని పోతారు, మళ్ళీ ఇళ్ళు లేవని చెప్పి వస్తారని చెప్పి కోర్టుకు వెళ్ళి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు ఆపాడు. ఈరోజు పట్టాలు ఇచ్చినా కూడా ఈ కోర్టులో కేసు తేలగానే వీటిని మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం, మీకు అమ్ముకునేటువంటి హక్కు, మీకు పూర్తిగా సర్వ హక్కులు కూడా ఈ ఈ ఇళ్ల మీద మీకు కల్పించేటువంటి ఏర్పాటు ముఖ్యమంత్రి గారు చేస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ హౌసింగ్ అని పెట్టాడు, ఆ హౌసింగ్కి ఆయన ఇచ్చింది 244 స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టించేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3,340 చదరపు గజాలలో ఇల్లు కడుతున్నాడు, అంటే చంద్రబాబు దానికన్నా దాదాపు 96 చదరపు గజాలు అధికంగా పెద్ద ఇల్లు కడతాంటే ఈ దిక్కుమాలినటువంటి బాత్రూములు కడిగే లోకేష్ ఎవడ బాత్రూమ్ ఎంత ఉంది, ఈ బాత్రూమ్ సైజు ఇస్తున్నాడని చెప్పి విమర్శించేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇవన్నీ కూడా నమ్మొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలకి, ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. ఆయన ఎన్నికల్లో 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు నిర్మాణం చేస్తానని చెప్పాడు. ఈరోజు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఈ 2 సంవత్సరాల్లో 100% ఇళ్ళు నిర్మాణం చేసి ప్రభుత్వం ఇస్తానని చెబుతుంది.